వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ముందస్తు ఎన్నికలకు సంబంధించి విజయ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి దాదాపు 6 నెలల పైన అయింది అనుకుంటా, ఎనీ మూమెంట్ ఎలక్షన్స్ రావచ్చు, అందరు రెడీ ఉండండి అని. అంటే మరి అప్పుడే ఆయనకి అలా అనిపించిందో ఏమో తెలియదు, ఇప్పుడు కూడా అలాగే మీరు ఎందుకు అంటే ఎమ్మెల్యేలు పిలవడము ఇంకా ఇవన్నీ చూసినా మీ పార్టీ ఎలా అంచనా వేస్తోంది? వెంకటేష్ గారు, ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించి, ప్రీ ఎలక్షన్ సంబంధించి సోషియలాజికల్ యాంగిల్ని శ్రీనివాసరావు గారు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలదు అని బాను చెప్పాడు. పొలిటికల్ యాంగిల్ని చూస్తున్నాను, ఒక గత అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి దగ్గరగా చూస్తున్న వాళ్ళు అంటే, ఒక 40, 50, 30 అనే సంఖ్య అయితే నేను చెప్పలేను, కానీ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, ఐ అగైన్ రిపీట్, కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్ టచ్. వాళ్ళందరికీ మేము సీట్లు ఇస్తామా అంటే గ్యారంటీగా ఇవ్వలేం, ఆబ్వియస్లీ, బికాజ్ మా క్యాండిడేట్స్ మాకున్నారు. కానీ కాకపోతే అంటే చెప్తే నవ్వుస్తున్నావు, మమ్మల్ని టార్గెట్ చేయొద్దండి అన్న వాళ్ళ దగ్గర నుంచి మాకేమన్నా ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఏంది ఇది, ఇది లేదు ఉట్టిగానే మాట్లాడతాం ఆ టైప్లో. గత పర్టికులర్లీ గత 2-3 నెలల నుంచి ఆ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ నాయకులు, బోత్ ఆఫ్ ఎమ్మెల్యేస్ యాజ్ వెల్ ఎస్ ఆర్ ఇన్ టచ్. సో ఈ ఈ టచ్ వల్ల వాళ్ళందరూ మా పార్టీలోకి వచ్చేస్తారంటే రాకపోవచ్చు కూడా, బట్ అసంతృప్తి అనేది ఎంత లెవెల్లో ఉందో, అండ్ రాజకీయ నాయకులు వేవ్ సో అంటే రాజకీయ నాయకులు పల్స్ని వేవ్ని అందరికంటే బాగా గమనించే శక్తి ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూని వాళ్ళు చూడగలుగుతున్నారు. ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళ పార్టీలో వాళ్ళకి విలువ అనేది తగ్గిపోతుంది స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఐపాక్ అనే వాళ్ళ అంతర్గత సంస్థ ద్వారా మాకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 61-62 సీట్స్ ఇచ్చింది అని మాకున్న ఇన్ఫర్మేషన్, అంటే ఒంటరిగా పోటీ చేస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నంబర్ ఇచ్చింది అనమాట, అంతే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిసెంబర్ ఎండింగ్ జనవరి 15. ఐపాక్ వాళ్ళు కూడా చాలా మానిపులేట్ చేస్తున్నారని టాక్ వస్తా ఉంది, ఎందుకంటే ఇప్పుడే వదిలేస్తే ఈయన డబ్బులు ఇవ్వడు కానీ కావాలని, అది ఇంకా అది వాళ్ళు కూడా 61-62. ఆ తర్వాత రకరకాల సర్వే ఏజెన్సీలు వస్తున్నాయి, అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని పక్కన పెడితే, మనం కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నామంటే అన్ని సర్వేల్లో, ఐపాక్ సర్వే కానీ మిగతా సర్వే కానీ ఏదో వచ్చాయి కదా ఈ మధ్యకాలంలో, అంటే సి ఓటర్ చేసిన సర్వే, ఇండియా టుడే చేసిన సర్వే, ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి 75 నుంచి 80 సీట్లు ఒంటరిగా పోటీ చేస్తే తక్కువ ఎవరు ఇవ్వలేదు. ఎప్పుడిది దాదాపు ఒక 1.5 సంవత్సరం ముందు నవంబర్ డిసెంబర్ మీరు చూడండి, ఇండియా టుడే సర్వే వచ్చింది, ఆ తర్వాత ఐ థింక్ ద సిఎన్బిసీ టీవీ 18 సర్వే వచ్చింది, లోకల్ సర్వేలు వచ్చాయి, చాలా సర్వే వచ్చాయి, ఇంక్లూడింగ్ ఐపాక్ సర్వే కూడా వచ్చింది, అందరూ రఫ్లీ అరౌండ్ 80 సీట్స్, 85 సీట్స్, 74 సీట్స్. అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అటు ఇటుగా ఫామ్ చేయగల శక్తి మాకు 2-3 నెలల ముందే ఉందని చెప్పి అన్ని రకాల సర్వే ఏజెన్సీలు నమ్ముతూ వచ్చాయి. గ్రౌండ్ లెవెల్ ఇంకొద్ది ఎక్కువ ఉండొచ్చు చూసి. సో ఎమ్మెల్యేలందరూ దేవర్ ఏబుల్ టు సీ ది పల్స్. సో ఈ పల్స్ తీసి అసంతృప్తి ఒక జిల్లా వారీగా మనం ఇక్కడ పేర్లన్నీ చెప్పలేం కాబట్టి, ఎందుకంటే వాళ్ళందరూ ఆబ్వియస్లీ ఇంకా బయట రాను ఈ టైం, అందరూ ఏమంటారు శ్రీధర్ రెడ్డి మారో ఎవరు ఆనం రామనాయుడు మారో వీళ్ళందరూ బయట రాలేరు, బట్ స్టిల్ చాలా వరకు కన్సిడరబుల్ సంఖ్యలో, ఎందుకు కన్సిడరబుల్ అంటాను, కనీసం 20-30 మంది మాతో టచ్లోకి వచ్చిన దృష్టాంతాలు ఉన్నాయన్నమాట. సో ఈ బేసిస్లో అంటే కనీసం 20-25% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ బయటకు పోతున్నారు అని అతని ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఉంటుంది. సో వాళ్ళ యొక్క హర్డ్ని అంటే వాళ్ళ యొక్క దీని గుంపును కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆయన వాళ్ళందరినీ మళ్ళా చెప్పి వాళ్ళకి మాట్లాడి చేసి ఏంటి ప్రాబ్లమ్ చేయాలి, అండ్ దీనికి ఇప్పుడే కాదు ఇంకా ఉంది ఎలక్షన్లు కదా అని. అండ్ పాయింట్ 1, పాయింట్ 2, మనం చాలాసే మనం మాట్లాడుకున్నాం 108 నియోజకవర్గాల దాన్నే ఉంటే పరిధిలో దాదాపు 6 లాక్స్ అంటే చెల్లిని ఓట్లు తీసుకుంటే 6.5 లక్షలు. ఈయన సజ్జల గారు వాళ్ళు మా ఓటర్లు కారు అన్నారు, ఓడిపోయేదానికి మొదటి సంకేతం అంటే ఈ వీళ్ళెవ్వరూ వాళ్ళ ఓటర్లు కాదని ఆయన ఒప్పుకునేశారు, అంటే వాళ్ళ ఓట్లు ఎవ్వరూ ఆ ఓట్లు ఏవి ఆయన పడవన్నమాట. అంటే 108 నియోజకవర్గాల్లో వైజాగ్లో 2 లక్షల ఓట్లు, అంటే వైజాగ్ శ్రీకాకుళం విజయవాడ అంటే మొత్తం మీద 34, అంటే నేను కూడా స్టాటిస్టిక్స్ వాడిని, సో 34 కాన్స్టిట్యున్సీల్లో 2 లక్షలకు పైగా శాంపుల్ తీస్తే దాంట్లో ఆయన చెప్పినట్టుగా చదువుకున్న వాళ్ళే అనుకుందాం, అంటే వాళ్ళు ఒక అంటే అర్బన్ ఓటర్లే, అర్బన్ సెమీ అర్బన్, మరి చెప్పింది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎవరు మాకు ఓటేయరు, ఓటేరు అంటే 60% మంది సెమీ అర్బన్ అర్బన్. మీకు వైజాగ్ లో ఎన్ని వచ్చాయండి చదువుకున్న వాళ్ళు ఎవరు, మీకు వైజాగ్ లో వచ్చింది 29%, అంటే 170 మంది మీకు ఓటేయట్లేదు, 129 మంది మీకు ఓటేసింది, అంటే
అర్బన్ సెమీ అర్బన్లో ఉండే వాళ్ళు ఎవ్వరు మీకు ఓటేయరు అని సజ్జల గారే ఒప్పుకునేశారు. అండ్ మీకు ఒంగోలు నెల్లూరు చిత్తూరుకు వస్తే 41% ఎంత వచ్చింది వాళ్ళకి. సో ఈ పీడిఎఫ్కి వచ్చిందంతా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. సో 65% ఆఫ్ ది పీపుల్ అగైన్ అర్బన్ సెమీ అర్బన్ అంటే బీజేపీకి యాంటీ ఓటే, పీడిఎఫ్కి వెళ్ళింది యాంటీ ఓటే, ఇండిపెండెన్స్ కి వెళ్ళింది యాంటీ ఓటే. కర్నూలు ఇప్పుడు కర్నూలులో ఇప్పుడు కర్నూలు అనంతపురం కడపలో అర్బన్ ఉండదు, ఉండదంతా సెమీ అర్బన్. సో ఆ సెమీ అర్బన్ లో మీకు 65% రాలేదు అంటే ఎక్స్ట్రా. సో దీన్ని బట్టి ఏమాత్రం స్ట్రాటజీ తెలిసిన వాడిగా ఏమవుతుందంటే మన నావ పూర్తిగా మునిగిపోయింది, లోపలికి మునిగిపోయింది, సబ్మెరైన్ మారి లోపలికి వెళ్ళిపోయింది. సో టైటానిక్ మారి మునిగిపోయింది. టైటానిక్ ఎట్లయితే మనం ఇంకా తీయడం మానేశారో అది రాదనుకున్నారో ఆ విధంగా వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ తన ఎమ్మెల్యేలు తీసుకుని ఏం చేయాలి, సరే ఒక నాయకుడుగా ఆయన ప్రయత్నాలు. లోకేష్ పాదయా